548 కోట్లు ఇవ్వండి. ఈ ఫిగర్ చూడగానే మనకు గుర్తొస్తుంది 55,000 కోట్లలో 28,000 కోట్లది 55,000 ఎట్లయింది, ఆ మిగిలిన 27,000 కోట్లు చంద్రబాబు నాయుడు తింటానిక, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ఇంకెవరన్నా సెంట్రల్ గవర్నమెంట్లో అప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళు తింటానిక అని చెప్పిన వాళ్ళు ఇవాళ అదే 55,000 కోట్ల 548 కోట్లు ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితి. కానీ రెవెన్యూ లోటు ప్రస్తావించారు నాజీవిరెడ్డి గారు, రెవెన్యూ లోటు కింద అప్పుడు రుణమాఫీ కింద ఇచ్చిన దాన్ని రెవెన్యూ లోటు కింద ఎట్లా తీసుకొస్తారని విమర్శ చేస్తే ఇవాళ దాన్నే తీసుకెళ్లి ముందు పెడుతున్నటువంటి పరిస్థితి. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్, విజయ్ గారు ఇట్లాగే ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి మన TV5 ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారికి కోరినప్పుడల్లా బహుశా అపాయింట్మెంట్ దొరుకుతుంది అనుకుంటాను, కావాలన్నప్పుడల్లా నరేంద్ర మోడీ గారిని కలవగలుగుతారు. సరే నరేంద్ర మోడీ గారిని వీరు కావాలనుకున్నప్పుడల్లా కలవగలుగుతాం వలన ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏంటి అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. సరే గతంలో అంశాలనే ఇప్పుడు ఇవాళ పునరుద్ఘాటిస్తున్నారా, లేకపోతే ఇప్పుడు రాజకీయం వేరు రాష్ట్రాభివృద్ధి వేరు విజయ్ గారు, రాజకీయం చేయొచ్చు కానీ రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టి రాజకీయం చేయటం అనేది ఇవాళ మనం చూస్తున్నాం. మళ్ళీ వాళ్లే తిరిగి గతంలో ఏది ఏది వద్దన్నారో ఇవాళ కావాలనే పరిస్థితికి వచ్చారు. అంటే రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టి రాజకీయ అభివృద్ధి మెయిన్ గా చూసుకున్నారు అనేది మనకి ఇక్కడ కనపడే ఒక అంశం. విజయ్ గారు మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రానికి సంబంధించి 3 అంశాలు చాలా పర్టికులర్ గా ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించిన పౌరులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకటి ఇది గాయపడిన రాష్ట్రం, అంటే రెవెన్యూస్ కావచ్చు ఏదైనా కావచ్చు నష్టాలు ఉన్నాయి, సో దాన్ని పూడ్చుకోవటం, తర్వాత దాన్ని రీబిల్డ్ చేసుకోవటం, రీబిల్డ్ చేసుకున్న దాని నుంచి భావి తరాలకి మనం ఆదాయం అందించడం, ఈ 3 అంశాలని మనం పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశం విజయ్ గారు. సో ఈ 3 అంశాలు కూడా మనకి ఎక్కడంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో క్లియర్ గా స్పష్టంగా ఉంటాయి విజయ్ గారు. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మనకు కావాల్సిన లోటు పోడ్చడం కావచ్చు, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసేవడం కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఇస్తూనే మళ్ళా భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం కోసం ఆ వెనుకబడిన జిల్లాలకి స్వావలంబన కోసం ప్యాకేజ్ కావచ్చు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాంటి యాక్ట్ కావచ్చు, ఇటువంటి అన్ని ఆ రోజు మనం చేసి ఇచ్చినప్పుడు చాలా వెటకారంగా చాలా వ్యంగ్యంగా ఇవన్నీ పక్కన పెట్టేసి వీటిని ఏది పట్టించుకోని పరిస్థితి. సరే యువబేరీలు నిర్వహించారు, ఇవన్నీ సాధించుకొస్తారని చెప్పారు, దీని ద్వారా హైదరాబాద్ తలదన్నే రాజధానులు మనం జిల్లాకు ఒకటి నిర్మించుకోవచ్చు అనే వాగ్దానాలు చేశారు. ఇవాళ నాకైతే అంటే పాతది అని మీరు అన్నారు కానీ కొత్తగా 2 యాడ్ చేశారన్నారు కానీ విజయ్ గారు, పాత అంశాలకు సంబంధించి 2 యాడ్ చేస్తూనే పాతవి 2 అంశాలు అందులో నుంచి పక్కకు జరిగినాయి అనిపిస్తుంది విజయ్ గారు. పాతవి 2 అంశాలు ఏంటంటే వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన ప్యాకేజ్ కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, ఈ విజిట్ లో ప్రస్తావనకు వచ్చినట్టు కనపడలేదు. అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే మూత పెట్టేశాం కప్పెట్టేశాం అయిపోయిందని చెప్తుందో దాన్ని ఇవాళ YSRCP కూడా మూత పెట్టి కప్పెట్టారేమో అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి, వారి ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో అవుతున్నారా, ఎందుకు రాష్ట్ర భవిష్యత్తుని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకత్వం దగ్గర తాకట్టు పెడుతోంది అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అంశం విజయ్ గారు. అదే విధంగా బీచ్ శాండ్ విషయానికి సంబంధించి ఈ అంశం 2015లో ప్రస్తావనకు వచ్చింది విజయ్ గారు. మనం కానీ బాగా గుర్తు చేసుకుంటే బీచ్ శాండ్ లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి, బీచ్ శాండ్ అమ్మకం ద్వారా రాష్ట్రానికి మనం రెవెన్యూస్ తీసుకురావచ్చు అనే ఒక అంశం చర్చకు వచ్చినప్పుడు డెఫినెట్ గా YSRCPతో పాటు అట్లాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్షాలు మేజర్ గా YSRCP చాలా వ్యతిరేక ధోరణి వినిపించడం జరిగింది, చాలా ప్రతిఘటించడం జరిగింది. అదే బీచ్ శాండ్ అంశాన్ని ఇవాళ మళ్ళీ తీసుకొచ్చి మా మైండ్స్ ని మేము అమ్ముకొని తద్వారా మేము రెవెన్యూ సమకూర్చుకుంటాం. అంటే మీకు ఇక్కడ ప్రస్తావించిన అంశాలు అన్ని కూడా చూడండి విజయ్ గారు, ప్రతిదీ కూడా ఏ ఒక్కటి కేంద్రాన్ని మీరు చేయాల్సింది చెయ్యండి అని నిలదీసే పరిస్థితి నుంచి అధికంగా అప్పులు ఇప్పించే ఏర్పాట్లు చేయండి, అవకాశం ఉంటే మా మైండ్స్ ని అమ్ముకునే అవకాశం ఇవ్వండి, ఇంకొంచెం ఏమైనా పన్నులు పెంచుకునే అవకాశం ఇవ్వండి, ఈ రకంగా ప్రతిదీ మళ్ళీ ఆ భారాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలపైన రుద్దే ఆలోచన దిశగానే నిన్న వెళ్ళిన మెమరాండం కానీ నిన్న విన్నవించుకున్న విన్నపాలు కానీ కనపడుతున్నాయి. కానీ నిజంగా మనం కొట్లాడి సాధించుకొస్తాం మెడల్ వంచి సాధించుకొస్తాం అనే వాటికి సంబంధించిన ఏ అంశమన్నా నిన్న గట్టిగా అడిగినట్టు కానీ ప్రస్తావించినట్టు కానీ ఈ పర్యటనలో అయితే ఎక్కడ కనపడలేదు విజయ్ గారు. సో రాష్ట్ర ప్రగతిని ఇక్కడ ఖచ్చితంగా తాకట్టు పెట్టారనేది ఒకటి అర్థం చేసుకోవాల్సిన అంశం. తర్వాత పోలవరం విషయానికి వచ్చేటప్పటికి ఎస్ డెఫినెట్ గా ఆ రోజుకి ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఒకటే స్టాండ్, మీరు ఎందుకు తీసుకున్నారు అని వారిని ప్రశ్నించాం. మీరు ఆ ప్రశ్నతో పాటు ఆ రోజు మాతో గొంతు కలిపి ప్రశ్నించింది YSRCP,
కేంద్రం కట్టాలన్నప్పుడు మీరెందుకు తీసుకున్నారు, కేంద్రం కట్టాలన్నప్పుడు మీరెందుకు తీసుకున్నారని మాతో పాటు గొంతు కలిపి ప్రశ్నించి, ఇవాళ వీరు తీసుకొని వారేమో నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేక ఆ నిధుల్ని ఇవాళ ఆ బాబు బాబు అని మనం అక్కడికి వెళ్ళి వారిని ఆ దేహి అని అడుక్కునే పరిస్థితిలో ఉండటం అనేది ఎంతవరకు అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ కావచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు ఈ రాష్ట్రానికి చేస్తున్న నష్టానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అంశాలు ఉన్నాయి విజయ్ గారు. ఓకే రామకృష్ణ గారు, విల్సన్ గారు, రాష్ట్రాన్ని ఆదుకోమన్నారా, సర్కారుని ఆదుకో